మనం ఎప్పుడు కూడా ప్రజలకి రిప్రజెంటేటివ్స్ ఉన్నాం, అపోజిషన్ కూడా ప్రజలకి రిప్రజెంటేటివ్స్. కాబట్టి ఎలక్షన్ లో కొట్టుకోవచ్చు, ఎలక్షన్ మీద ఇదవచ్చు, కానీ శత్రుత్వ విధానంగా చూడకూడదు. అట్లాగే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది ఉండకూడదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉందో అది, దానికి ఉదాహరణ పార్లమెంట్ సభ్యులు త్రిబునార్ గారి మీద కస్టోడియల్ వైలెన్స్ జరిగిందని చెప్పి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చింది. రైట్, అది మళ్ళీ వస్తా మీ దగ్గరికి వస్తా. గవర్నెన్స్ ఇది. రైట్, మీ దగ్గరికి వస్తా. ఒకసారి చంద్రవదన్ గారు, అంటే ఇందాక మల్లురావు గారు కొన్ని కీలక పాయింట్లు లేవనెత్తారు, ఇక బాలరాజు గారు కూడా చాలా విషయాలు చెప్పారు. మీరు కూడా సరే పాలనలో ఉన్నారు, ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు, రెండు ఉన్నారు కాబట్టి మీకు కొంత ఎక్కువ పాలన పాలిటిక్స్ మధ్య ఏంటి అనేటువంటిది మీకు ఎక్కువ తెలియాలి. పాలన అండ్ పాలిటిక్స్ దే ఆర్ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. బట్ ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంది. బికాస్ సుపరిపాలన పొందించాలంటే ఒక మంచి రాజనీతి, ఇంతకుముందు వారు చెప్పినట్టు విధంగా రాజకీయాలు కాదు రాజనీతి. రాజనీతి అంటే అది విలువలతో కూడిన అంశం, ఒక మారల్ వాల్యూస్ని పెట్టే విధంగా ఒక నిబద్ధతతో గవర్నెన్స్ అందించటం, పారదర్శకంగా ఉండటం, ఇవన్నీ గుడ్ గవర్నెన్స్ ఉండటం, మ్యాక్సిమం బెనిఫిట్ టు ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సొక్కా సాప్ సొక్కా వికాసం, ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక నిర్వచనం. కానీ దురదృశ్యాస్తు పాలిటిక్స్ ఈస్ టేకింగ్ ఏ అప్పర్ హ్యాండ్. ఎందుకంటే మనకు ఇంతకుముందు మనం చర్చించినప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి ప్రభుత్వాల మీద విశ్వాసం కోల్పోతున్నారు. అన్నీ అందిస్తున్నారు, అన్ని ఉచితంగా అందిస్తున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎంతవరకు అందిస్తారు, ఏ మేర వరకు అంది కొనసాగిస్తారు, ఇది మమ్మల్ని కావాలి మభ్య పెట్టడానికే చేస్తున్నారు, మద్యము అదేవిధంగా డబ్బు పంపిణీ చేయటం, ఆకర్షణీయమైన పథకాల ద్వారా ఇవాళ ఏ రకంగా ఖజానా దివాలా చేసింది, ఇజ్ ఇట్ గుడ్ గవర్నెన్స్, మరి దాన్ని కప్పిపుచ్చటానికి రాజకీయాలను తీసుకొస్తున్నారు. దురదృష్టకరం ఏంటంటే మంచి గవర్నెన్స్ అందవలసిన మ్యాండేట్తో తెలంగాణ ప్రభుత్వంలో ఇవాళ గవర్నర్ ఆఫీస్ని కూడా బస్ట్ పట్టించి ఇవాళ గణతంత్ర దివోత్సవాలు అవి వేడుకలు లేవు. ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించట్లేదు, గవర్నర్ స్వయంగా మీరే నిర్వహించుకోండి. ఎటువైపు వెళుతున్నాము? అవర్ దిస్ గవర్నెన్స్ కొన్ని గవర్నెన్స్ అంటే కొన్ని సాంప్రదాయాలు, కొన్ని విలువలకి మనం దానికి ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇవ్వాలి, కన్వెన్షన్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా తుంగల తొక్కడం ద్వారా కొత్త నిర్వచనాన్ని మనకు తెర మీద తీసుకోవటం ద్వారా ఇవాళ గవర్నెన్స్ ఎటువైపు పోతుంది? ఇస్ ఇట్ రియల్ గవర్నెన్స్? ఇట్ ఈస్ మాల్ గవర్నెన్స్ అనొచ్చు. పబ్బం గడుపుకునే రాజకీయ పార్టీలు ఇలాగా ఈ ధోరణితో చలమణి అవుతున్నారు. ఒక శాశ్వత పద్ధతిలో ఒక మంచి ఎన్లైటెన్డ్ లీడర్షిప్ అంటారు, వీరన్నారు వాజ్పేయి గురించి, ఎన్లైటెన్డ్ లీడర్షిప్ ఉన్నప్పుడు, ఒక విజనరీ లీడర్షిప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మంచి విలువల్ని ఒక కన్వెన్షన్స్ ని దాన్ని ముందుకు తీసుకునే విధంగా బలోపేతంగా ముందుకు పెడతారు. కానీ అది జరగట్లేదు. ఇప్పుడు ఇవాళ భ్రష్టు పడిపిస్తున్నారు, రాజకీయాల ద్వారా ప్రజల్ని మబ్బు పెడుతున్నారు, తప్పుద్రోవ పట్టిస్తున్నారు, ఇవన్నీ చేయటం ద్వారా ఎటువైపు పెడుతున్నాం? ఆఖరిగా మన పాలిటీని మనం దెబ్బతీస్తున్నాము. కాబట్టి గుడ్ గవర్నెన్స్ కావాలంటే, మంచి పరిపాలన కావాలంటే, స్వేచ్ఛమైన పరిపాలన కావాలంటే దేర్ హ్యాస్ టు బి గుడ్ లీడర్షిప్. ఆ లీడర్షిప్ లో టోటల్ గా నిబద్ధత ఉండాలి, మంచి బోనఫైడ్స్ ఉండాలి. ఇప్పుడున్న లీడర్షిప్ కి బోనఫైడ్స్ లేవు, నిబద్ధత లేదు, దురదృష్టకరంగా. రైట్, ప్రభాకర్ గారు రియాక్ట్ అవుతారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అందరం కూడా రాజకీయాలు బాగుండాలి. అందరూ అంటారు అందరూ సహకారులే, రొయ్యల బుట్టలో రొయ్యలు మాయమవుతారు, అదే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. అంటే దీన్ని మనం చూసే కళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి. మీరు కళ్ళద్దాలు పెట్టుకుంటే ఒక విధంగా ఉంటుంది, కళ్ళద్దాలు లేకపోతే నాకైతే లేవు. ఇప్పుడైతే ఇక్కడ అంటే గవర్నెన్స్ ఇస్ టోటల్లీ ఏ డిఫరెంట్ అప్రోచ్ అండి. గవర్నెన్స్ ఇది మనం ఇప్పుడు పెద్దలు చాలా మంది ఉదాహరణలు ఇచ్చారు, వాజ్పేయి గారి దగ్గర నుంచి పివి నరసింహరావు గారు, జవహర్ లాల్ నెహ్రూ, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, లేకపోతే ఇంకా చాలా మందిని ఎవరైనా తీసుకుంటే వాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు మేము ఒక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మా గవర్నెన్స్ కొంతమందికి అది ఎట్లా కనపడుతుంది అంటే మొత్తం రాజకీయం లాగానే కనపడుతుంది. కానీ మాకు ఎలా